నిన్న కడియం శ్రీయర్ గారు విస్తారంగా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. సీనియర్ నాయకులు వారు, ఇరిగేషన్ శాఖ మీద అపారమైనటువంటి పట్టున్నటువంటి వ్యక్తి, అన్ని అంశాలు కూడా వారు వివరంగా చెప్పడం జరిగింది. ఒకటి మా పార్టీ స్టాండ్ ని, రెండవది ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు కదా, ఎంక్వైరీ చేసిండ్రు. ఎంక్వైరీ రిపోర్ట్ రాకముందే మంత్రులు ఇది పాపాల పుట్ట తప్పుల తడక అంటే మరి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో, ఎంత ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉందో నాకైతే తెలియదు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు ఆగితే అందరు కూడా మర్యాదగా ఉంటారు. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది పోటీ చేయొద్దని. సింగరేణిలో టెక్నికల్ గా ఇబ్బంది ఏమొచ్చిందంటే అక్టోబర్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి పార్టీ సింబల్ వచ్చింది, కాకపోతే పార్టీ అఫీషియల్ స్టాండ్ పోటీ చేయొద్దు అని తీసుకున్నారు. సమయాన్ని సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు, అట్లేముండదు. మనం పోటీలో లేమన్న విషయం నేను కూడా బాహాటంగా చెప్పినా, అందుకోసం ఏం చెప్పినా, సింగరేణిలో మేము ఇన్ని పనులు చేసినాం, మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని చెప్పినాం. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్మిక వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రపడింది కాబట్టి సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉండే ఏఐటియుసిని కార్మికులు గెలిపించుకోవడం జరిగింది గుర్తింపు సంఘంగా. సో టీబీజీకేఎస్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది. పార్టీ పోటీలో లేదు కాబట్టి అటువంటి రిజల్ట్ వచ్చింది, తప్పితే పోటీలో ఉండేదో మేము ఓడిపోయినట్టు చాలా పత్రికలు రాసినాయి. అఫీషియల్ గానే చెప్పినాం మేము పార్టీ పోటీ చేసేటటువంటి ఉద్దేశం లేదని. కాబట్టి పోటీలో లేనటువంటి వాళ్ళు ఎట్లా ఓడిపోతారు అన్నది కొద్దిగా మనం కూడా ఆలోచించుకుంటే బెటర్ అని. ఒక విషయం దయచేసి అందరు గమనించాలే, గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలా ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు. సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయ్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్ గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా, ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేసినట్టున్నారు. అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు, అవన్నీ మనకు కూడా చెప్పారు కదా, సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటి ఉంటాయి. మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమన్నా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు, కానీ గత 10 ఏళ్లుగా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు. ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు, వాళ్ళు చేస్తారు, దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకరంగా మాట్లాడడం, ఏదో సీక్రెట్ గా విజయవాడలో దాచుకున్నాం, అవి ఏడ తయారైతుందో ఎవరికి తెలియదు, ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ బీపీ ఆడ తయారైతుంది, అదే అంటున్నా కదా, మనకి ఏం తెలుసు పడే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్ గా. దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు. అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఇస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్. దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ పొలిటీషియన్స్ ఇన్ దాట్. ఇట్ వాజ్ డిసైడెడ్ లైక్ దట్. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ మిస్టర్ ద కరెంట్ సీఎం థింక్ సో, బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్. బట్ సిన్స్ యూ ఆస్క్ మీ ఇన్ ఇంగ్లీష్, ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. వీ ఆర్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఫ్రమ్ ది డిస్టిక్ ఆఫ్ వరంగల్, డిమాండింగ్ అ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ టు బి గివెన్ టు ది సౌత్ ఇండియన్ వెరీ బిగ్ పాపులర్ జాతర విచ్ ఇస్ కాల్డ్ ఎస్ సౌత్ ఇండియన్ కుంభమేళా, ద సమ్మక్క సారలమ్మ జాతర. దిస్ ఈస్ ద హైయెస్ట్ కంగ్లామరేట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. దిస్ హ్యాస్ టు బి రెస్పెక్ట్.